ఇప్పుడు జగనన్న గారు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏం పీక్కున్నారు? ఏం చేశారు? ఏం గాడిదలు రాశారు? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ప్రజలు నమ్మి కదా మీకు ఓట్లేసింది. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? మాకు పోలవరం ఎందుకు కట్టడం లేదు అని మాట్లాడారా? మాకు కనీసం రాజధాని లేదే, మా పరువు ఏం కాను అని ఒక్కసారంటే ఒక్కసారైనా కేంద్రాన్ని నిలదీశారా? ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఒక్కటంటే ఒక్క వాగ్దానాని కోసం పోరాటం చేయలేదు. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది. నా గుండెలో నిజాయితీ ఉంది, నా గుండెలో నిజాయితీ ఉంది, నా పుట్టింటికి మేలు చెయ్యాలి అన్న తపన నాలో ఉంది. అందుకే ఆంధ్ర రాష్ట్రాలలో అడుగు పెట్టింది రాజశేఖర రెడ్డి.